దిష్టి కుంభం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్ మనోహర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సౌఖ్యంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణుకింది అశోక్, ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు తాటికొండ పవన్, ప్రతినిధులు గుండ అశోక్, కైత వెంకటేశ్వర్లు, కొత్త అనిల్ కుమార్, బెజవాడ నాగరాజు, బొమ్మ శ్రీధర్ శ్రీనివాస్, దేవ సతీష్, గజవాడ నాగరాజు, పైడి కృష్ణ, ఎర్రవెల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పుణ్యమైపోయింది అశోక్ కుమార్ వేములోడ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దిష్టి కుంభాన్ని తీసి అంతా మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని, వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా బాగా జరగాలని చెప్పని, ఈ గ్రామానికి పట్టణానికి ఎలాంటి అరిష్టం జరగకుండా చూడు తల్లి, ఎలాంటి కీడు జరగకుండా చూడు తల్లి అని చెప్పని, మరి ఆనవాయితీగా తమ పూర్వీకుల నుంచి కూడా మరి ఆర్య వైశ్యులు మరి ప్రతి ఏటా ఘనంగా అమ్మవారిని శాంతి పీసేటువంటి కార్యక్రమం దిష్టి కుంభాన్ని చేయడం మరి ఆనవాయితీకి వస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు మరి ఆర్య వైశ్యులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో కోలాహలంలో మరి చక్కటి కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించిన సందర్భంలో వారికి మరి మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దిష్టి కుంభం తీసినటువంటి సందర్భంలో ఎలాంటి అరిష్టం జరగకూడదు, ఎలాంటి కీడు జరగకూడదు అని చెప్పినట్టు ఒక చక్కటి సంకల్పంతో, ఒక చక్కటి ఆలోచనతోటి ఆర్య వైశ్య సంఘం పట్టణ సోదరులందరూ కూడా ఇక్కడ అమ్మవారి సమక్షం చేసినటువంటి కార్యక్రమానికి అమ్మవారు మెచ్చి తమ సంపూర్ణ అనుగ్రహం, కృప, కటాక్షాలు ఆర్య వైశ్య కులానికి సంబంధించిన ప్రతి ఒక్క సభ్యుడితో పాటు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తమ అమ్మవారి ఆశీస్సులు అందాలని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా ఆర్యవృత్తి రశ్యులతోటి ఆర్థికంగా మరి ముందుకు సాగే విధంగా అమ్మవారి దేవుడు ఉండాలని చెప్పి సందర్భంగా మా వైపు నుంచి కూడా ప్రార్థన చేస్తూ, ఆర్య వయస్సులు వ్యాపారంలోనే ఉండడమే కాకుండా ఇతర వర్గాలన్నీ ప్రజలు కూడా బాగుండని చెప్పి కోరేటువంటి కార్యక్రమం చేయడం ఆనందదాయకం, ఆనందమైన మాట సందర్భంగా తెలుస్తూ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, దిష్టి కుంభం తీస్తున్న సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నా ఉద్దేశపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఆర్య వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో గత 55 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో దిష్టి కుంభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా ఆర్య వైశ్య మిత్రులతో ఈ కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగా భాగస్వాములైన మాతో పాటు స్థానిక కౌన్సిలర్ మిత్రులు మారం కుమార్ గారు కానీ, కోఆప్షన్ సభ్యుడు మిత్రులు సర్వర్ అలిగాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క వైశ్య ప్రతినిధులు, వైశ్య సంఘం అధ్యక్షులు కానీ, పెద్దలు కానీ అందరూ ప్రతి ఒక్క పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఆషాఢ మాస సందర్భంగా వైశ్య భవన్ వైశ్య సంఘ సభ్యులతో కుటుంబ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో వచ్చి వేద బ్రాహ్మణులతో ఈ దిష్టి కుంభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఆనవాయితీగా చేస్తున్న సందర్భం, మన సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ఆ యొక్క ఆషాఢ మాసంలో మళ్ళీ సంవత్సర కాలం వరకు మా కుటుంబాలతో పాటు ఈ పరిసర ప్రాంత ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కుటుంబం సంతోషంగా ఉండాలని వాళ్ళ మొక్కులు, వాళ్ళ తరఫున మనందరి తరఫున వాళ్ళు ఈ కార్యక్రమం చేసినందుకు వైశ్య సమూహంలో ప్రతి ఒక్క సభ్యుడికి అందరి తరఫున మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు రాబోయే మన సంస్కృతి సంప్రదాయాలు కానీ మన ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలను యువతకు ఆదర్శంగా కానీ రాబోయే తారాలకు ఆదర్శంగా నిలుస్తూ వర్షాలు పడి అందరూ ప్రకృతి పరంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండడాని కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నట్టు మనందరం కూడా వాళ్ళందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
వేమలవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో గల్లీ మైసమ్మ కుల మతాలకు అతీతంగా బోనాలు సమర్పించే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వేణు మనోహర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేమలవాడ పట్టణంలోని సుభాష్ నగర్ సంబంధిత సుభాష్ నగర్ ఏరియాలో సుభాష్ నగర్ యూత్ వారి ఆధ్వర్యంలో గల్లీ మైసమ్మ బోనాల సందర్భంగా ఇప్పుడే అందరి సమక్షంలో యువకులకు కలిసి ఇది రెండోసారి ప్రతి ఆషాఢ మాసంలో ఈ యొక్క మైసమ్మ బోనాల సహ కార్యక్రమాన్ని పురస్కరించి రెండోసారి కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులైన ముఖ్యంగా యువత మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకంగా సుభాష్ నగర్ సంబంధించిన యువత ప్రత్యేకంగా బోనాలపై ఇంత శ్రద్ధ వహించి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసుకోవడానికి మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఆషాఢం వరకు అమ్మవారి మైసమ్మవారి గల్లీ మైసమ్మవారి దీవెనలతో మా కుటుంబాలతో పాటు మా వేములవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి అన్ని వర్గాల ప్రజలపై అమ్మవారి దీవెనలు ఉంచి మమ్మల్ని ఆశీర్వదించు అని ఒక మొక్కులు చెల్లించుకోవడంగా ఒక పవిత్రతో భావంతో ఒక పొద్దులతో ఉంచుకుంటూ ఇలా మనం బోనాలు తీసుకున్నామంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక యువతకు మనం ప్రత్యేకంగా గుర్తుగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన నాతో పాటు మిత్రులందరూ కానీ శేఖర్ కానీ ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల యువకుల పేరు పేరున వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బండపల్లి గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా గోలిమోహన్ హామీ ఇచ్చారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటున్నట్లు తెలిపారు. బండపల్లి గ్రామ ప్రజల సహకారం కోరారు. బండపల్లి గ్రామంలోకి డాక్టర్ గోలిమోహన్ గారిని మేమే పిలిపించి దర్శనం చేయించుకోవాల్సిందిగా కోరి ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించమని ప్రజల తరఫున కోరుతున్నాం. లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మన విమలవాడలో ఉన్న గోలి మోహన్ గారు మన దేవస్థానానికి వచ్చిన సందర్భంలో మేము గ్రామ ప్రజలము అందరం కలిసి సన్మానించి దేవుని కృపకు పాత్ర కావాలని కోరుచున్నాం. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రజలకి యువకులకి మరియు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనమే కాకుండా బండపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై వారు నాకు చెప్పడం నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళను ఎవరు కూడా దగ్గరికి రానియటువంటి స్థితిలో నేను వేములవాడ నియోజకవర్గంలోటువంటి ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నాతో నైనంత వరకు సమస్యలను పరిష్కరిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజలకు అండగా ఉంటూ వారి యొక్క సమస్యలు తీర్చేటువంటి దిశగా నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఈరోజు నన్ను మీరు ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ బండపల్లి గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి నేను సకల సహకారాలు అందిస్తూ మీకు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతకి ముఖ్యంగా మనము చదువులో ముందుండాలి, ఆర్థికంగా ఎదగాలి, అదేవిధంగా ఉద్యోగంలో ఉండాలి, మనము కూడా ప్రపంచ దేశాల వైపు పయనిస్తూ అక్కడ ఉన్నతమైన చదువులకు వెళ్ళాలనేటువంటి ఒక కాంక్షతోని నా సంకల్పానికి ఈరోజు దాదాపుగా అన్ని గ్రామాల యువకులు కూడా ఈరోజు రావడం జరుగుతుంది. అదేవిధంగా బండపల్లి గ్రామంలో కూడా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే అంటే చదువుకునే స్థితిలో ఉంటే వారికి ఖచ్చితంగా నేను ఆర్థిక సహాయం చేసి వారిని చదువు ముందు నడిపిస్తాను. అదేవిధంగా చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మహాసంకల్పాన్ని నేను తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగంలో ఉంచేటువంటి స్థితిని నేను కల్పిస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఉన్న రైతులకు మనం ఈ ప్రాంతంలో ఓన్లీ పత్తి మిర్చి లాంటి పంటలు పండించి మనం ఆర్థికంగా దెబ్బతింటున్నాము. కాబట్టి ఒక నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలనే ప్రణాళికతోని ఆల్రెడీ ప్రణాళిక రూపొందించాను.
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ ప్రణాళికను మన రైతులందరికీ కూడా అందే విధంగా చేస్తూ రైతులను కూడా ఆర్థికంగా పెంపొందించే విధంగా ముందుకు తీసుకుపోతాను. కాబట్టి ఈ గ్రామంలో నుండి ప్రజలందరూ కూడా నన్ను ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా ఒక అన్నలాగా ఆశీర్వదించాలని మీ అందరినీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ గ్రామ ప్రజలకు మరియు యువకులందరికీ కూడా మహిళలకందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు గ్రామాల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈరోజు వేములవాడ అర్బన్ మండలం సంగపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు రాఘవ పరశురాం, రాజ్ కుమార్, వంగ పరశురాం, ఇటుకల లింగయ్య, ప్రభాకర్ రెడ్డి, కత్తి కనకయ్య, బోనాల రమేష్, అంబాల చంద్రయ్య, చిత్త శ్రీనివాస్, బొమ్మ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వదిలాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి. ఆదిశనన్న గారి నాయకత్వం వదిలాలి. పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం వదిలాలి. జై కాంగ్రెస్. 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ నాయకత్వం వదిలాలి. రాహుల్ గాంధీ నాయకత్వం వదిలాలి. రాహుల్ గాంధీ నాయకత్వం వదిలాలి. జై కాంగ్రెస్. ఈరోజు సంగపల్లి గ్రామం నుండి మా సంగపల్లి గ్రామానికి చెందినటువంటి యూత్ కుర్రాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభ్యుదయమైన కార్యక్రమాలకు కానీ రాహుల్ గాంధీ గారి వారు తలపెట్టినటువంటి మేనిఫెస్టో గురించి వారికి వివరించడం జరిగింది. యూత్ సభ్యులతో కూర్చుండి వారికి వివరించగా వారు కూడా, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో మేము చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని వారు మాకు మాట ఇవ్వగానే గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు ఆశీనన్న గారికి మేము తెలపగానే సినన్న గారు వారిని చేరికకు అనుమతించగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆదిశనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు యూత్ సభ్యులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మేమందరం కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో సీనన్న గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుండి భారీ మెదడుతో గెలిపించడానికి సంగపల్లి గ్రామ ప్రజల తరఫున మేమందరం ముందుంటామని. మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలం పుంజుకుంది. ఈ సందర్భంగా మేమందరం యువకులం కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో కానీ తర్వాత మొన్న ఖమ్మంలో జరిగిన సభలో పెట్టినటువంటి మేనిఫెస్టో, యువతకు 4000 పెన్షన్ మరియు ఆసరా పెన్షన్ కూడా 4000 చేస్తామని చెప్పడంతో మేమందరం దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఆదిశనన్న గారి నాయకత్వంలో ముందుండి ఈసారి అన్న గెలిపే లక్ష్యంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి మేమందరం కృషి చేస్తాం. ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమి చేస్తుంది అనేటువంటిది గత సంవత్సరం నుండి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరి భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్ర కానీ అలాగే మొన్న ఖమ్మంలో జరిగినటువంటిది కానీ ఏది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాన్ని ఆకర్షితులై మరి ఈరోజు 50 మంది సంకపల్లి గ్రామ యువకులు చేరడం చాలా సంతోషదాయకం. గ్రామంలో ఉన్నటువంటి యువకులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు గ్రామ కమిటీకి సంబంధించినటువంటి మండల కమిటీకి సంబంధించిన బాధ్యులు కనకయ్య గారు, పరశురాములు గారు, రాజకుమార్ గారి ఆధ్వర్యులు, ఇంకా చాలామంది మండల నాయకత్వం, అడబల్లో జిల్లా నాయకత్వం సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కిసాన్ సెల్ కానీ జిల్లా ఉన్నటువంటి అందరి మండలం ఉన్నటువంటి నాయకత్వం సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ రావాలని చెప్పాను. వారికి మెరుగైనటువంటి జీవనం, మెరుగైనటువంటి
పరిస్థితులు కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి రూపకల్పన చేసుకుని ముందుకు పోతుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దళితులకు ముఖ్యమంత్రిని చెప్పి ఇవ్వలే, దళితులు 3 ఎకరాల భూమి ఇస్తే ఇవ్వలే, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలే. మేము అడిగిన సవాలు విసిరాం అనేక సందర్భాల్లో. టీఆర్ఎస్ నేతలకు శరం లేదు వాళ్ళకు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటీ అడగం ఆ గ్రామంకి వచ్చి, మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తాం, మీరు రోడ్ ఆడుకుంటూ ఉంటారంటే దానికి సమాధానం చెప్పారు. వేములవాడ పట్టణంలో 3,500 పైచీలకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, నియోజకవర్గంలో 7,000 పైచీలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ఎన్నికలకు ముందు దరఖాస్తు తీసుకొని. పాపం అప్పుడు దరఖాస్తు పెట్టి 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 1,000 రూపాయలు ఖర్చు ఎక్కువ పేదలకు అయినట్టు సందర్భం. ఈరోజు డబుల్ బెడ్రూమ్ దిక్కులేదు. ముంపు గ్రామాలు ఈరోజు సంఖ్య పిల్లలు ముంపు గ్రామంలో ఉంది. ముంపు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ 5,00,000 ఇస్తానాడు, దిక్కులేదు, దివాణా లేదు, అడుగుతే పట్టించుకున్న వాళ్ళు లేడు. అదే సంఖ్య పిల్లలో హనుమాన్ల గుడి దగ్గర మీ సాక్ష్యమే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన హామీలు ఇవ్వడమే. ఈరోజు గ్రామానికో సమస్య ఉంది, ముంపు గ్రామాలలో ఆ సమస్యలు ఎప్పుడు తీరుస్తామంటే దానికి సమాధానం లేదు. ధర్నాలు రాస్తారు చేసినప్పుడే పోలీసుల చేత కలెక్టర్లు అలా అడిషనల్ కలెక్టర్ వచ్చి గ్రామ సభలు పెట్టడం, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పాపాన్ని ప్రభుత్వం పోయినటువంటి సందర్భంలో వేములవాడ వెనుకబడిపోయిందని అనేక సందర్భాలు కూడా అన్నాం. మాట్లాడితే 100 కోట్లతో అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ జరిగింది కోట్లు అనేటువంటి మాట? ఎక్కడ జరిగింది 100 కోట్ల అభివృద్ధి అని? దానికి సమాధానం లేని పరిస్థితి. రైతు వర్గానికి 55 ఎకరాలు సాగును ఇష్టం అంటుంది, ఎక్కడ కూడా 55 ఎకరాలు సాగును ఇవ్వని పరిస్థితి. మరిపల్లి రిజర్వర్ కాలే, లచ్చపేట రిజర్వర్ కాలే, ఎక్కడ మీరు ఇచ్చారు రైతులకు సాగునీరని? దేవన్న రాజన్న దేవాలయానికి డబ్బులు ఇవ్వలే. ఈ విధంగా చెబుతూ పోతుంటే ఈ పాలకులు ఇచ్చిన హామీలు లెక్కదిస్తే 3,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు వాళ్ళ హామీ ఈ వేములవాడకి. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించండి, వేములవాడ వెనుకబాటు కారణమైనటువంటి ఈ వీరిని ఈరోజు తరిమి కొట్టవలసిన అవసరం ఉందన్నమాట. ఈరోజు కొత్తగా గత 4 రోజుల నుంచి కొత్త డ్రామాలు చూస్తున్నాం. ఈ ఉన్నటువంటి సాయన సభ్యుడికి ఏదో టికెట్ రాదు, మరొకటి టికెట్ వస్తుంది, ఆ మరొకరు ఎక్కడి నుంచి వచ్చింది కూడా ఆలోచన చేయమంటున్నాం. అంటే వేములవాడ ప్రాంతంలో ఈ ప్రజల కష్టసుఖాల పాలు పంచుకునేవారు కావన్నా, ఎన్నికలప్పుడు దిగుమతి అయ్యే నాయకులు కావన్నా ఆలోచన చేయమంటు. ఇప్పటికే మనం నష్టపోయినాం, ఇప్పటికే కరోనా కష్టకాలంలో లేనటువంటి ఎమ్మెల్యేని మనం దేశంలో ఎక్కడైనా చూసినప్పుడు మన ఎమ్మెల్యేని చూసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి మోచేతికి బెల్లం పెట్టి అరచేతులు వేయకుండా చూపించేటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. అధికార 2 పార్టీలను కూడా రాబోయే ఎన్నికల్లో మరి ఓడించే విధంగా, అంటే ప్రజా వ్యతిరేక విధిలో అవలంబించారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకోమాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్. వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు వగ్లబరణం శ్రీనివాస్, సంగస్వామి యాదవ్, ఎల్లారెడ్డి కొంపల్లి శ్రీకాంత్, భట్టు హరీష్, చింతలపూడి దిలీప్, గంగరాజు, వినయ్, గొర్రె నేతాజీ, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, ఎల్లారెడ్డి, రాధాకృష్ణ, వినయ్, అంజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినందుకు
మంత్రికి అందజేస్తున్నందుకు చాలా చాలా సార్లు జర్మన్కి పరిమితమై ప్రజల కష్టాలు చూడకుండా అదేవిధంగా కరోనా కాలంలో కూడా ఈ ప్రాంతంలో లేకుండా ఉన్నది వరకు వడ్ల గురించి కానీ రైతులంతా ఇబ్బందులు పడుతుంటే కూడా ఆయన ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటూ రైతుల మొక్కన చూడని పరిస్థితులను చూస్తున్నారు. ఏదేమైనా ప్రజల వద్ద ఓడినా ప్రజలతోనుంటూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ది కోసం ఆర్నిషల్ పోరాటం చేస్తున్నటువంటి మరి ఆది చిన్నగారి కూడా మీకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో పట మరి వారిని దీవించవలసినటువంటి అవసరం ఉన్నది. మన ప్రాంత నాయకుడిని ఎందుకుంటే నేరుగా పోయి సీనన్నను ఇది కలిసి అడిగేటువంటి పరిస్థితి. అదే రమేష్ బాబు దగ్గర కలవాలంటే ఆయన బంగ్లా దిగదాకా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విషయాలన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకుని ఒక బీజేపీగా ఈ ప్రాంతంలో పట హార్నిషాలు కృషి చేస్తున్నటువంటి ఒక నాయకునిగా మరి గుర్తింపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మిగతా ప్రజలందరికీ అండగా ఉండి లక్ష రూపాయలు రుణమాఫీ అన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా మాఫీ చేయలేదు. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటే టైము దేశమంతా లక్ష రూపాయల వరకు మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సిలిండర్ ధరలే కానీ నిత్యావసర వస్తువులే కానీ అన్ని కంట్రోల్లో పెట్టి పేద ప్రజలకు అండగా ఉన్నది. ఈరోజు ఏదైతే 108 కానీ తెల్ల రేషన్ కార్డే కానీ ఆరోగ్య సీఏ కానీ ఇవన్నీ ఇప్పటికి కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు ఆ రోజు హెల్త్ కార్డు మన చేతిలో ఉండదంటే ఏ సర్పంచిని కానీ ఎవరిని కూడా అడగవలసినటువంటి అవసరం లేదు. సెక్టార్ వైజ్ ఏ హాస్పిటల్కి అయితే ఆ హాస్పిటల్ వరకు 5 లక్షల వరకు ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ని పెట్టుకుని సర్పంచ్ నిజాలు మొదలుకుంటే టీఆర్ఎస్ కార్యకర్త నుంచి ఫైరింగ్ మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే దగ్గర పోతే అది అర్థంగా రావో తెలియదు. కానీ ఆనాడు ఎవరిని అడగవలసినటువంటి పరిస్థితి లేదు. మన కార్డు జేబులో ఉన్నదంటేనే మనం తీసుకుపోయేటువంటి అదేవిధంగా ఫీజు రిమంబర్డ్ కానీ మన పిల్లగాళ్ళందరూ ఇంజనీర్ వరకు చదివారు డాక్టర్ లైట్ లేరు ఓవర్లు కూడా రూపాయి కట్టవలసినటువంటి పరిస్థితి లేకుండే మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో పట తెలంగాణ అంటే మనం అందరం సకల జనుల సమ్మెలు చేశాం ఇలా పార్టీలకు అతీతంగా చేశాం. ప్రతి ఒక్కరం ఆ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాం. ఎవరైతే పాల్గొనలేదు వాస్తవంగా తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టేప్పుడు అంత కేసీఆర్ఏ లేదంట మరి అవన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ పెట్టింది 500 రూపాయలకే సిలిండర్లు ఇస్తామని అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైంగా మరి రుణమాఫీ చేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఒకవేళ ఉద్యోగాలు లేకపోతే 4000 రూపాయలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుందని ప్రతి మహిళకు కూడా 2000 రూపాయల వరకు పెన్షన్ ఇచ్చామని పెన్షన్ కూడా 4000 రూపాయల వరకు చేసినటువంటి చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీది. కాబట్టి వీరందరూ కూడా ఈ మల్లారం తోపున్నటువంటి యువకులు కానీ పెద్దలు కానీ ఆలోచన చేసి మరి ఆది సినన్న గారిని ఈ ప్రాంతం నుంచి గెలిపించుకుంటే మరి ప్రజా సమస్యల్లో కూడా ముందుంటాడని వీరందరినీ వారిని గెలిపించినందుకు గుర్తు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మల్లారం గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గ్రామ పెద్దలకు అందరికీ కూడా నవ్వుతున్న నమస్కారాలు. పేరు పేరు నా టీఆర్ నాయక్ పేరు మండల అధ్యక్షుడు వక్రావణ శ్రీనివాస్ గారు, సంఘ స్వామి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ నమస్కారాలు తెలియజేస్తూ మీరంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి సమయం అయింది. ప్రజలను చైతన్యపరిచేటువంటి సమయం ఆసన్నమైనటువంటి క్రమం. నేను అనుకుంటా మరో 4.5 మాసాల లోపల ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరో 10 మాసాల్లో
కేంద్రంలో కూడా ఎన్నికలు జరిగేటువంటి సందర్భం పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరికీ కూడా తెలుసు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగడం ప్రజా తీర్పును మనం ఇచ్చేటువంటి సందర్భం. ఇంచుమించు 9.5 మాసాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలన కూడా ఏ విధంగా సాగుతుందో మీరందరూ చూసే ఉంటారు. పన్నుల రూపేణా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి తప్ప, మీరు గమనించండి పసిపిల్లలు దాగే పాల పైన కూడా జీఎస్టీ పన్ను వేసేటువంటి సందర్భం. డీజిల్ ధర 100 రూపాయలు దాటింది, పెట్రోల్ 100 దాటింది, గ్యాస్ సిలిండర్ 1250 కూర్చున్నారు. 2014 యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధర ఎంతుందో అంతే ఉన్నప్పటికీ ఆనాడు 70 రూపాయల పెట్రోల్ 100 రూపాయలు దాటిపోయిన సందర్భంలో నిత్యావసర వస్తువు ధరలు అన్ని కూడా పెరిగిపోయినాయి. ఆకాశానికి టమాటా 100 రూపాయలు దాటింది, 120 రూపాయలు టమాటా కిలో, మిర్చి కూడా 100 రూపాయలు దాటిన సందర్భంలో సామాన్యుడు ఎలా బతకాలంటే దానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పడం. అందుకే ఈరోజు పేద బడుగు బలిన ప్రజల అభివృద్ధి కోసం పాటు పడే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే కార్యక్రమాలు చేసిందో వాటన్నిటిని కూడా మళ్ళీ అమలు చేస్తామని చెప్పండి. పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి మీరందరూ కూడా ఒక్కొక్కరు 100 మంది సమానమైన నాయకులు. మీరు ప్రతిరోజు పత్రికలు చదువుతున్నారు, ప్రతిరోజు టీవీలలో చూస్తున్నారు, తెలంగాణ దేశం ప్రపంచంలో మారుతున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా మీరు స్వయంగా చూస్తుంటారు. ఈరోజు జీఎస్టీ పేరిట పేదలపై పన్నులు భారతీయ జనతా పార్టీ మోపి లక్షల కోట్లు దండుకుంటే మేమేమైనా తక్కువ తిన్నామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది, ఇంట్లో ఉన్న కరెంటు ఛార్జీలు పెంచింది, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఆయన్నే ఆ సీట కూర్చున్నాడు, దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇప్పటికి ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా ఎవరో ఒకళ్ళు కలిసి నియోజకవర్గంలో దిక్కులేని సందర్భం లేదు. ఈ విధంగా కే చుట్టూ పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తానని, ఎక్కడ ఉచితంగా విద్య అందిస్తాను అనేటువంటి మాట, చాలా మంది పేదలు కార్పొరేట్ స్కూళ్ళలో చదివేట పరిస్థితి తప్ప ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతలు లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీచర్ నియామక టీఎస్సీ వస్తే బంగారు తెలంగాణ నిధులు నీళ్లు నియామకులు అధికారులకు వచ్చిన తర్వాత టీచర్ పోస్ట్ కోసం టీఎస్సీ రాలేదు ఆలోచించి నిరుద్యోగ యువతులు యువకులు ఎంత ఇబ్బంది పడుతుంది, నిరుద్యోగులకు 3016 నిరుద్యోగులు తీసుకొని ఇవ్వలే, ఈ విధంగా చాంతనతలు ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. వైఫల్యం కూడా మాట్లాడితే బంగారు తెలంగాణ అంటే మాట్లాడితే 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేస్తాం చెప్పినటువంటి మాట తప్ప ఎక్కడ కూడా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 9 రకాల వస్తువులు పేదలకు డీలర్ ద్వారా ఇచ్చేవాళ్ళం, పప్పులు ఉప్పులు నూనె చింతపండు పసుపు కారపొడి కిరోసిన్ చక్కెరతో సహా పండగ వస్తే వీళ్ళు ఇస్తున్నది ఒక బియ్యం తప్ప. అంటే పేదలు ఎలా బతకాలని చెప్పండి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు కలగడం లేదన్నమాట. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదం తీసుకుని వచ్చి పేదలను అభివృద్ధి పథకం తీసుకొని పోయింది, గరీబీ అట్టవాడి నినాదం తీసుకుని వచ్చింది, బ్యాంకులను జాతీకరణ చేసింది, రాజ్యభరణాలు రద్దు చేసింది, ఈరోజు గ్రామాల్లో కూలీలకు ఇబ్బంది అయితే జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకుని వచ్చింది, ఎండకాలం వచ్చినట్టు మనం ఉపాధి హామీ కూలిపోతున్నటువంటి కార్యక్రమం. అంటే పేదల కోసం ఆలోచన చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తాం. ఆనాడు భూములు పంపిణీ చేసింది, బోడు భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గ్రామాలలో ఇందిరా మిల్లు, మల్లాలలో ఇందిరా మిల్లు ఉండే లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందా, అదే మనం అడిగిన టీఆర్ఎస్ వాళ్ళని సవాల్ అది ఇంత కూడా శరం లేదు. అరే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఓట అడగం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఏది ఆ డబుల్ బెడ్రూమ్, మీరు ఆ ఊరిలో డబుల్ బెడ్రూమ్ ఉంటే మేము ఓట అడగం అంటే మీరు ఓట అడగద్దని తన సమాధానం మనం ముందుకు రానటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు కేవలం రైతు బంద్ అనేది 5000 రూపాయలు ఇస్తుంది, ఇదే జిల్లా తిరస్కృత అంటుంది, రైతు పడుతున్న కష్టాలు పెట్టించుకుంది. అంతకుముందు రైతు బంధు రానప్పుడు రైతుకు పనిముట్లు వచ్చేటి సబ్సిడీ పైన అనేక రకాలు రైతుకు ఉపయోగపడేటువంటివి పైపులే కానీ పనిముట్లే కానీ నాగళ్ళే కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతుకు ఏదైనా వడగల వర్షం వల్ల నష్టపోతే ఎంటనే అప్పుడున్న పరిస్థితులను నష్టపరిచేటువంటి కార్యక్రమం కానీ అవన్నీ బంద్ చేసి కేవలం రైతు బంధు 5000 ఇచ్చి ఇదే జిందా తిరస్వద్ అనుకోరని చెప్పనమాట. అదే రైతు పండించిన పంటను కొనుగోలు చేయమంటే
ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు రైతు ఆరుగాలం మల్లార వాళ్ళు ఎక్కడో కోనేపల్లి దగ్గర పోయి పోసుకున్నాం అవునా కదా 35 రోజులు 40 కిలోలు సంచికి 2.5 కిలోలు మొదలుపెట్టారు ఆఖరికి 4 కిలోలు దోపకం జరిగిన పరిస్థితి అవునా కదా ఆలోచించండి అంటే నువ్వు రైతు బంధు కొడి చేత్తో తీసుకున్నావు ఎనిమిది చుట్టూ కళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుంజేసుకున్నావు ఈ నెల 15న జరిగే బీసీ ప్లీనర్ విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో ఈ రోజు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు మట్ట నరేష్, నాయకులు నవీన్, జగన్, అలే నీరజ్, ఎల్ఎస్ చింటూ, కోడి రోహిత్, సాయి, ఎండి సోయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 నాడు హైదరాబాద్ జరిగే బీసీ ప్లీనరీ గురించి చెప్పడం జరుగుతుంది. మనకు రావాల్సిన బీసీ నిధుల గురించే కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వైద్యం విద్య గురించే కావచ్చు, మన బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి బీసీ ప్లీనర్లో మన జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రసంగం ఇస్తాడు. మరియు ఎంతోమంది బీసీ మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఆ రోజు దాదాపు ఒక 10,000 మంది బీసీ ప్రతినిధులు బీసీ క్లీనర్లు పాల్గొనడం జరుగుతుంది. దానికి మన సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో బీసీ విద్యార్థులు, మేధావులు, యువకులు హాజరు కావాలని మేము బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మనకు ఎన్నో ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే మన టీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ఏ కావచ్చు, వాళ్ళు అగ్రకులాలే పాలించడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు అగ్రగులామే, టీఆర్ఎస్లో అగ్రగులామే. మొన్నటి మొన్న మనం చూస్తే బీజేపీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఉన్నాడు, అతని యుద్ధ తొలగించడం చూస్తే చాలా బాధాకరం. నిజంగా మనకు రావాల్సిన దక్కడం లేదు. మనకు రాజకీయ పరంగా మనమెంతో మనకంత అనే నినాదంతోనే మేము ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు ఎంతమంది 56% మనకు 60% ఉన్న మనము రాజకీయంగా ఎదగాలని బీసీ విద్యార్థి సంఘం నుంచి మేము ఒకటే కోరడం జరుగుతుంది. రాజకీయంగా ఎదగాలంటే మనం ఆ రోజు బీసీ ప్లీనర్లు ఎన్నో చర్చించడం జరుగుతుంది, మన భవిష్యత్తు ఏంటిదో ఆ రోజు తెలవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరుగుతుంది, ప్రొఫెసర్లు కూడా రావడం జరుగుతుంది. దాన్ని మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీ విద్యార్థులు తరలి రావాలని మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన, బీసీ విద్యార్థి సంఘం పక్షాన మేము కోరడం జరుగుతుంది, విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని కాలేజీలలో తిరగడం జరుగుతుంది, హాస్టల్లో తిరగడం జరుగుతుంది. వాళ్లకు మేము 15 నాడు జరిగే బీసీ ప్లీనరీకి విద్యార్థులందరినీ పెద్ద సంఖ్యలో తీసుకుపోతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.